చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తన క్యాంప్ కార్యాలయంలో రామచంద్రాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనాల్లో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు తిన్నటువంటి భోజన ప్లేట్లను స్వయంగా మంత్రి తీశారు. అనంతరం కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు. మనకు చిన్న సహాయం చేసిన వారికి మనం ఏం సహాయం చేయగలుగుతున్నాం అనేటువంటి భావనతో మనం ప్రయత్నిస్తే గొప్ప సమాజం ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేటువంటి పదాన్ని మాకు ఇస్తే దానికి మేము సైతమని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ అధికారం ముఖ్యమంత్రి గారు ఆలోచన ఆయన నేను పాలకుడిని కాదు సేవకుడిని అన్నాడు. ఆ సేవకుడు అనేటువంటి పదానికి నిజమైనటువంటి నిర్వచనం అర్థం చెప్పాలంటే మాలో ఉన్న సేవాభావాన్ని ప్రపంచానికి తెలిసేటట్టుగా ప్రయత్నించాలి. ప్రయత్నమే కాదు ప్రవర్తించాలి, తెలిసేటట్టుగా ప్రవర్తించాలి. ఆ ప్రవర్తనలో భాగంగా ఇవాళ రామచంద్రపురంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల పాలిట. ఆయన అన్నాడు ఈ నాయస్తీలు నాయస్టీలు నా బీసీలు నా మైనారిటీలని. మీ పట్ల మేము ఎప్పుడూ ప్రేమతో ఉంటాం, మీరు మా ప్రేమ పాత్రులు అనేటువంటి ఒక సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు నారాయణ సేవ రూపంలో పారిశుద్ధ్య కార్మికులకు మా ఇంట భోజనం నిత్యం సేవ చేసేవారికి సేవ చేసుకునేటువంటి ఒక అవకాశం కల్పించిన పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అభినందనలు కాదు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఈ పట్టణాన్ని నిరంతరము కాపు కాస్తున్నారు. ఈ పట్టణ ప్రజలకి రోగాలు అనే శత్రువుల నుండి అనేటువంటిది నా ఆలోచన. ఆ కార్యక్రమాన్ని ఇవాళ చక్కగా నిర్వహించడం దానికి మీరందరూ కూడా విచ్చేసి ఇది ఒక సామాజిక సందేశం, సందేశాత్మకమైన కార్యక్రమంగా భావించాలని సమాజం పట్ల ప్రతి పౌరుడి యొక్క బాధ్యతా కోణం ఏ విధంగా ఉండాలి. Thank you.